తమ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలకు జూలై 3వ తేదీన బహిరంగ వేలంపాటం నిర్వహిస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ పట్టాభి చౌదరి తెలిపారు. జంగారెడ్డిగూడెం ఎస్సీబీ స్టేషన్లో సీఐ పట్టాభి చౌదరి మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో సీజ్ చేయబడిన 24 వాహనాలకు జూలై 3వ తేదీన వేలంపాట నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ వాహనాలకు సంబంధించి రవాణా శాఖ అధికారులు ధరను కూడా నిర్ణయించారని చెప్పారు. వేలంపాటలో వాహనం సొంతం చేసుకున్న ధరకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కావున ఆసక్తి కలిగిన వారు ఈ వేలంపాటలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా నిబంధనలు అతిక్రమిస్తే కేసుల్లో చిక్కుకోవడంతో పాటుగా వాహనాలను కూడా కోల్పోవలసి వస్తుందని, కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సీఐ పట్టాభి చౌదరి సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ విజయవాడ వారి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను సుమారు ఇప్పటి వరకు 24 వాహనాలకు సంబంధించి ఆక్షన్ ఆర్డర్స్ రావడం అయినది. ఈ 4-5 రోజుల్లో కూడా వచ్చే ఆక్షన్ ఆర్డర్స్ అన్నింటినీ కలుపుకుని జూలై 3వ తారీఖున బహిరంగ వేలం నిర్వహించబడుతుంది. ఈ వేలంలో పాల్గొనదలిచిన వారు ఒకసారి ఎస్సీ ముందుగానే ఒకరోజు ముందైనా సరే స్టేషన్ని సంప్రదించి మాకు వివరాలు తెలుసుకోగలరు. ఇది బహిరంగ వేలం జరుగుతుంది. ఆ రోజు జూలై 3వ తారీఖు ఉదయం 10:30కి బహిరంగ వేలం మొదలవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. బహిరంగ వేలంలో పాల్గొని వాహనాన్ని దక్కించుకున్న వారు యాక్చువల్గా ఏంటంటే ప్రతి వెహికల్కి ప్రతి వాహనానికి ఆర్టీఓ గారు ఒక నిర్దిష్ట రుసుము నిర్ణయించడం జరిగింది. దానికి ఒక అప్సెట్ ప్రైజు కేటాయించడం జరిగింది. ఆ అప్సెట్ ప్రైజ్కి పైన బహిరంగ వేలం జరుగుతుంది. ఆ బహిరంగ వేలంలో వాహనాన్ని గెలుచుకున్న వాళ్ళు పాటకు తగ్గ రేటుతో పాటు జిఎస్టీ కూడా కలిపి కట్టాల్సి ఉంటుంది. అలాగే అందరికీ తెలియజేయింది ఏమనగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో ఎటువంటి అక్రమ నాటుసారా అక్రమ మద్యం గాంజా ఇటువంటి రవాణా చేసిన వాటిని కలిగి ఉన్న వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మీ వాహనాలను కూడా మీరు ఆ కేసుల్లో సదరు కేసుల్లో వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో అలా సీజ్ చేసిన వాహనాలే ఇవన్నీ ఈ మనకి ఇప్పుడు బహిరంగ వేలంకి వచ్చినవి. సో కాబట్టి అటువంటి నేరాలకు పాల్పడవద్దు. మీ వాహనాలు ఆస్తుల్ని కోల్పోవద్దు. కేసులు పెట్టించుకుని జైలు పాలు అవ్వద్దని కొరటం జరుగుతూ ఉంది.